వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శేషాద్రికి చేరుకుంటాడని చెప్పుకున్నాం కదా. అసలు ఆ శేషాద్రికి శేషాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. శేషాద్రి పేరు గలుగుటకు కారణం, పూర్వం అంట వాయుదేవునికి ఇంకా ఆదిశేషునికి చాలా పంతం ఉండేదంట వాళ్ళిద్దరి మధ్య. సో వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఒక పంతం, ఒకరు నేను బలవంతున్నంటే నేను బలవంతున్నాను, ఇద్దరు ఎప్పుడు తగువలాడేవాళ్ళంట. వాళ్ళిద్దరూ తగువలాడుతుంటే నారద మునీంద్రుడు వస్తాడనమాట. ఎక్కడో గొడవలు ఉంటే అక్కడ నేనున్నా అన్నట్టుగా ఆయన వచ్చి, మీరిద్దరు ఇలా తగువలాడడం కరెక్ట్ కాదు, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాను, ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు బలవంతుడు అని చెప్తాడు నారద మునీంద్రుడు. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటంటే ఆదిశేషునికి చెప్తాడు ఇలాగా, నీవు మేరు పర్వతము కుమారుడైన ఆనంద పర్వతాన్ని చుట్టుకుని ఉండాలి, వాయుదేవుడు నీవు ఆదిశేషుని చుట్టుకున్న ఆనంద పర్వతాన్ని నీ బలం చేత కదిలించాలి. ఒకవేళ వాయుదేవుడు కదిలించాడు అనుకోండి, వాయుదేవుడు గొప్పవాడు, లేదా ఆదిశేషుడు పట్టుకుని ఉన్న కారణంగా ఆదిశేషుడు గొప్పవాడని వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ అయితే నిర్వహిస్తాడనమాట. వాళ్ళిద్దరు పోటీకి సిద్ధం అన్నట్టుగా వాయుదేవుడు గాలిని వీక్షించడం మొదలుపెట్టాడు. ఆదిశేషుడేమో ఆనంద పర్వతాన్ని పట్టు విడవకుండా అలానే పట్టుకుని ఉన్నాడు. అది రోజులు గడిచి అలానే గాలి కాస్త ప్రళయంగా మారి ఎంత ముల్లోకాల్లో ప్రాణులంతా బాధపడుతున్నా కూడా వీళ్ళిద్దరు మాత్రం పట్టు విడవకుండా అంతే మొండిగా ఈ పోటీ అనేది నిర్వహిస్తారన్నమాట. వాయుదేవు అంటే గాలి చాలా ప్రమాదమైనది కదా, చిన్న గాలి వస్తేనే తట్టుకోలేము, అలాంటిది గాలి కాస్త ప్రళయంగా మారింది. ఆ ప్రళయం వల్ల ప్రాణాలన్నీ బాధపడుతున్నాయి. ఆదిశేషుడు పట్టు విడవలేదు, వాయుదేవుడు పంతము విడవలేదు. ఈ విధంగా కొన్ని దినములు గడిచాయి. ఈ ప్రమాదం చూచి ఇంద్రాద్రి దేవతలు అక్కడికి వచ్చి ఆదిశేషునితో, స్వామి ఇదేం న్యాయము, ఆవు కొట్లాడి లేగ కాళ్ళు త్రొక్కినట్లు మీరిద్దరు పంతమాడి లోకాలకు ముప్పు తెచ్చారు. సమస్త ప్రాణాలు వాయు ప్రమాదానికి అల్లాడిపోతున్నాయి. నీవు మా యందు దయ తలిచి ఈ ప్రమాదం తప్పి పుణ్యం కట్టుకోవాల్సిందని ప్రార్థించారు. దేవతలు మొరవిని ఆదిశేషుడు తన పట్టు కొంచెం తప్పించెను. వెంటనే వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఆకాశ మార్గాన ఎగరగొట్టి భూలోకంలో ఆదివరాక్షేత్రంలో పడింది. ఆ పర్వతం శేషుని వల్ల వచ్చింది గనుక శేషాద్రి అని పేరు కలిగింది. ఇప్పుడు అర్థమైంది కదా శేషాద్రి అనే పేరు ఎందుకు కలిగిందో. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శేషాద్రి నిలయానికి చేరుకున్నాడు కదా. అక్కడ శేషాద్రిలో ఒక చెట్టు నీడ, చింత చెట్టు నీడలో ఒక పుట్ట ఉందంట. ఆ పుట్టలో తలదాచుకుందాము అని ఆ పుట్టలోకి చేరుతాడు విష్ణుమూర్తి. నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు లేకుండా అలా లక్ష్మీ లక్ష్మీ అనుకుంటూ తపస్సు చేస్తూ ఆ పుట్టలోనే నివసిస్తాడనమాట. ఇదంతా చూసి నారదుడు, పాపం తన వల్లే కదా వాళ్ళిద్దరూ అలా విడిపోయింది, ఇది తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి అయిన బ్రహ్మదేవునికి చెప్తాడు. విష్ణుమూర్తి తిండి తిప్పలు లేకుండా శేషాద్రిలో ఇలా పుట్టలో లక్ష్మీదేవి గురించి తపస్సు చేస్తున్నాడని వాళ్ళు బ్రహ్మదేవునికి చెప్తే బ్రహ్మదేవుడు కూడా ఆలోచించి శివుని దగ్గరికి వెళ్తాడు అన్నమాట కైలాసానికి. శివుడితో ఇలా అంటాడు, మన ఇద్దరము భూలోకానికి వెళ్ళాలి, ఆవుదూడ రూపంలో భూలోకానికి వెళ్ళి విష్ణుమూర్తికి ఆహారము పాలు ఇచ్చి కొంత మేలు కలిగించాలని అనుకుంటారు. బ్రహ్మదేవుడు శంకరుడు భూలోకంలో కొల్లాపురంలో లక్ష్మీదేవి తపస్సు చేస్తుంది కదా, ఆవిడ దగ్గరికి ఇలా వెళ్ళి ఇలా అంటారన్నమాట, అమ్మ నువ్వైతే కోపంతో ఆనంద నిలయం వదిలి వచ్చేసావు, నీ సంసారానికి ఎన్ని కష్టాలు వచ్చాయో చూడు, నీవు ఒడిచి వచ్చిన దగ్గర నుంచి శ్రీ విష్ణువు చాలా బాధతో నీ మీద బెంగతో భూలోకానికి తిరిగి వచ్చేసాడు, శేషాద్రి అనే పుట్టలో తలదాచుకున్నాడు, తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మానేసి నీ కోసమే తపిస్తున్నాడు, నువ్వు కూడా మాతో వచ్చి అంటే గొల్లబామ రూపంలో వచ్చి
మమ్మల్ని, అంటే మేము ఆవుదూడల రూపంలో ఉంటాం కదా, మమ్మల్ని చోళ మహారాజులకి విక్రయించాలి, అంటే అమ్మేయాలి. మేము ఆ రాజు, ఆ రాజుకున్న ఆవుల మందలో మేము కూడా కలిసిపోయి ఈరోజు శ్రీహరికి పాలు ఇస్తాము అని వీళ్ళిద్దరూ, అంటే శివుడు ఇంకా బ్రహ్మదేవుడు లక్ష్మీదేవికి చెప్తారు. దానికి లక్ష్మీదేవి సమ్మతిస్తుందన్నమాట. లక్ష్మీదేవి ఒప్పుకుంటుంది కదా, అప్పుడు బ్రహ్మదేవుడేమో ఆవు రూపంలో, శంకరుడేమో లేగదూడ రూపంలో ధరిస్తారన్నమాట. లక్ష్మీదేవి ఏమో గొల్లబామ వేషం ధరించి ఆవును లేగను తీసుకుని చోళ మహారాజు పరిపాలించే చంద్రగిరి చేరింది. ఆ రాజు అతని భార్య ఆవుదూడను చక్కదనం చూసి మెచ్చుకుని గొల్లబామ వద్ద ఆవును కొన్నారు. లక్ష్మి తన దారిని వెళ్ళిపోయింది. చోళరాజు భార్య ఆ గోపాలతో తన బిడ్డను పెంచాలని కోరికపడింది. చోళరాజును అనేకమైన ఆవులు మందలు ఉన్నాయి. పనులు కాపరిని పిలిచి ఈ ఆవులను కూడా శ్రద్ధగా పోషించి పాలు తీసి మాకు ఇవ్వాల్సిందని ఆజ్ఞగా ఇచ్చాడు. చోళరాజు ఆజ్ఞ ప్రకారం ఆ కాపరి కూడా, ఆవుల కాపరి కూడా రోజు ఆ ఉన్న ఆవులతో పాటు బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి కూడా తీసుకెళ్తారన్నమాట. ఆ మందల్లో కలిసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయి పుట్టలో ఉన్న విష్ణుమూర్తికి రోజు పాలు ఇస్తారు. సో ఇక్కడ వరకైతే కథ విన్నారు కదా. ఈ కథ వింటే మీకు ఏమనిపించింది? నాకైతే ఒకటి అనిపించింది, నేను షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణుమూర్తి వీళ్ళలో ఎవరు గొప్పవాళ్ళని మునీంద్రులు కొట్టుకున్నారు, కానీ దేవుళ్ళు అయితే కొట్టుకోలేదు కదా. నేను గొప్ప, నేనే బాగా చూసుకుంటాను భక్తులని, నేనే వరాలు ఎక్కువ ఇస్తాను అని వీళ్ళు కొట్టుకోలేదు. భక్తులుగా మునీంద్రులు కొట్టుకున్నారు. సో నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయినాయి కదా, ఈ నాయకుడు గొప్ప, ఆ నాయకుడు గొప్ప, మేము గొప్ప, వాళ్ళు గొప్ప అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. మనం కూడా మన నాయకులే గొప్ప అని వాళ్ళ కోసము బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టి పూలమాలలంట, గజమాలలంట, బోర్డింగ్స్ అంట, ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు? మన కోసం మనం రూపాయి ఖర్చు పెడితే, మన పిల్లలు ఖర్చు పెడితే బోల్డంత, వాళ్ళు ఎవరో మనకు ఏదో చేస్తారని ఓకే చేస్తారు, వాళ్ళు అది బాధ్యత కాబట్టి వాళ్ళు చేస్తారు, మనకెందుకు అంత ఖర్చు? చేసినా కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ పువ్వులు రోడ్ల మీద వేసినా వెనక్కి మళ్ళీ ఒక పువ్వుగా అయితే మారదు కదా. నాకు ఆ న్యూస్లో చూస్తే అదే అనిపించింది. నా ఒపీనియన్ ఇది. మళ్ళీ దీనికి కూడా ఒక నెగిటివిటీ తీసుకుని నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. సో ఎప్పటికైనా రాజకీయ నాయకులు వాళ్ళలో వాళ్ళు మళ్ళీ ఒకటవుతారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసము మనం ప్రజలు, నార్మల్ పీపుల్ అవి చేసేయాలి, ఇవి చేసేయాలి అని మన డబ్బుల్ని వాళ్ళ కోసం ఖర్చు పెట్టి వృధా ప్రయత్నమే అదంతా. సో నాకు అలా అనిపించింది. దేవుళ్ళని చూసి మనం ఇలాంటి పురాణాలు విని ఎంతో కొంత నేర్చుకోవాలి అని ఈ టాపిక్ మీద ఇలా సింక్ అయ్యేలాగా నాకు అనిపించిందని చెప్పాను అంతే. అంతకు మించి ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.